వివాహం అన్ని విషయాలలో ఘనమైనదని పండితులు చెప్తున్నారు. వివాహం తర్వాత వారికంటూ ఓ ప్రత్యేక బంధం ఏర్పడుతుంది. ఆ తరువాత కుటుంబంగా మారుతుంది. ప్రతి ఇంట్లో ఇల్లాలి పాత్ర ప్రాముఖ్యంగా ఉంటుంది. కార్యేషు దాసి, కరణేషు మంత్రి, రూపేశు లక్ష్మి, క్షమాయ ధరిత్రి, భోజేషు మాత, శయనేషు రంభ, షట్కర్మయుక్త కులధర్మ పత్ని. ఇంటి పనులు చేయటంలో దాసి మనిషిలాగా, మంచి ఆలోచన ఇచ్చేటప్పుడు మంత్రిలాగా, అలంకరణ చేస్తున్నప్పుడు లక్ష్మీదేవిలాగా, భోజనం పెడుతున్నప్పుడు తల్లిలాగా, పడకింట్లో రంభలాగా ఈ ఆరు పనులతో ఉండేది ధర్మపత్ని. భర్త యొక్క మనోభావాలకు, అభిరుచులకు అనుగుణంగా వ్యవహరించటం, పెద్దలను ఆదరాభిమానాలతో గౌరవించటం వంటి ఉన్నత విలువలు కలిగిన భార్య కుటుంబంలో శాంతిని నెలకొల్పుతుంది. అందుకే భార్య మూలం మిదం గృహం అన్నారు. పరిస్థితులన్నీ బాగున్నప్పుడు మంచిగా ఉండటం, ఏదైనా తేడా వస్తే వారి మీద కోప్పడటం, ద్వేషించటం వంటివి పనికిరావు. పరిస్థితులు బాగోలేనప్పుడు కూడా వాటిని మంచిగా అర్థం చేసుకుని భర్తకు తోడుగా ఉండటం, వాటిని పరిష్కరించేలాగా మాట్లాడడం, ధైర్యం చెప్పే విధంగా ఉండాలి. ఇంట్లో మగవారు కొడుకుగా, భర్తగా ఉంటాడు. స్త్రీ భార్యగా, కోడలిగా, తల్లిగా ఉంటుంది. పిల్లలను ఎంతో ప్రేమగా చూసుకుంటూ వారి ఆలనా పాలనలో జీవితాన్ని గడిపేస్తూ, వారిని చూసుకుంటూ, ఇంట్లో పనులు చేస్తూ, భర్తను టైంకి ఆఫీస్కి పంపుతూ, ఇంట్లో అత్త మామను చూసుకుంటూ ఎంతో బిజీగా ఉంటుంది. ఇంతలా ఉన్నా సరే భర్త ఆఫీస్ నుండి రాగానే అతనికి చిరాకు తెప్పించే విధంగా మాట్లాడకుండా, ఇంట్లో జరిగిన గొడవలు ఏమాత్రం తెలియకుండా, భర్తను కూడా ఒక పసిపాప చూసుకునే భార్య ఉన్న ఇంట్లో భర్త హాయిగా గురకపెట్టి నిద్రపోతాడని పండితులు చెప్తున్నారు. భర్త కుటుంబ పోషణ కోసం బయట ఎంతగానో కష్టపడి ఇంటికి వచ్చేసరికి భార్య చిరునవ్వుతో ఎదురొస్తే ఆ భర్తకు అంతకన్నా మంచి భార్య దొరకదు. ఇలాంటి లక్షణాలున్న భార్య ఉంటే భర్త ఎన్ని బాధలు కష్టాలు ఉన్నా ఏమాత్రం దిగులు లేకుండా హాయిగా గురకపెట్టి మరీ నిద్రపోతాడు. కోట్ల ఆస్తి ఉన్న ఇటువంటి సుఖం ఎవరికీ దక్కదు. మంచి లక్షణాలు కలిగిన భార్య ఉన్న భర్త ఎప్పటికీ ఐశ్వర్యవంతుడే. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.